నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఖననం చేసిన ఓ మహిళ మృతదేహానికి మంగళవారం రీపోస్ట్ మార్టం నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోని ఎల్లార్పల్లిలో ఓ మహిళ మృతి చెందింది. ఆ మహిళ మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆత్మకూరులోని ముస్లిం శ్మశాన వాటికలో ఆ మహిళ మృతదేహాన్ని రెవెన్యూ, పోలీసు, కుటుంబ సభ్యుల సమక్షంలో వెలికితీసి పంచనామా నిర్వహించారు. ఈ మేరకు సేకరించిన నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తామని అధికారులు తెలిపారు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.